అమ్మా విశేషమైన మంగళవారం, అందున అమ్మవారికి ప్రీతిగా కోటి గాజులతో అర్చన చేయబోతున్నాం. సభక్తిగా మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగంగా మీ గోత్రాన్ని ఒక్కసారి స్మరణ చేసుకోండి. గోత్రోద్భవస్య, ఇంటి పేరును కూడా ఒక్కసారి తలుచుకోండి. వంశోద్భవస్య, వివాహమైన మహిళలైతే మీ భర్త పేరును ఒక్కసారి స్మరణ చేయండి. మగవాళ్ళైతే మీ పేరుని, పిల్లలవుతే నాన్నగారి పేరుని. నామధేయస్య, ధర్మపత్ని సమేతస్య, భార్య పేరును తలుచుకోండి. సంతానం, మీ పిల్లల పేర్లను కూడా ఒక్కసారి తలుచుకోండి. పుత్రస్య, పుత్రికస్య, మీ పైన పెద్దవాళ్లను కూడా ఒక్కసారి తలుచుకొని మమ సహకుటుంబానాం అనుకోండి. మమ యజమాన సహకుటుంబానాం అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే భాగ్యనగరే స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం సహకుటుంబానాం లోక కళ్యాణార్థం, అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి కోటి గాజుల అర్చన సంకల్పాన్ని పండితుల వారు చెప్పిస్తారు. అందరూ చెప్పండి. మమ మమ అస్మాకం అస్మాకం సహ సహ కుటుంబానాం కుటుంబానాం క్షేమ క్షేమ ధైర్య 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 విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి అభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మ కామ్యమోక్ష కామ్యమోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పుష్పార్థ పుష్పార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మహాలక్ష్మి మహాలక్ష్మి మహాకాళి మహాకాళి మహాసరస్వతి మహాసరస్వతి స్వరూపిణి స్వరూపిణి కనక దుర్గాంబ కనక దుర్గాంబ దేవత దేవత సంపూర్ణ సంపూర్ణ కరుణ కరుణ కటాక్షత కటాక్షత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే అలక్ష్మి అలక్ష్మి పరిహార పరిహార ద్వారా ద్వారా మహాలక్ష్మి మహాలక్ష్మి స్థిర నివాస స్థిర నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ శరీరే శరీరే వర్తమాన వర్తమాన వర్తిష్యమాణ వర్తిష్యమాణ దశాయాం దశాయాం శరీర శరీర ఆరోగ్యత ఆరోగ్యత ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం క్షిప్రమేవ క్షిప్రమేవ సర్వ సర్వ ప్రతిబంధక ప్రతిబంధక నివృత్యర్థం నివృత్యర్థం శ్రీ శ్రీ కనకదుర్గాంబ కనకదుర్గాంబ దేవత దేవత ప్రీతయే ప్రీతయే కోటి కోటి గాజుల గాజుల అర్చనం అర్చనం కరిష్యే కరిష్యే. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి ఆ కనకదుర్గాంబకి. ఇంద్రకీలాద్రి అమ్మవారే మనకు దర్శనమిచ్చి మీ స్వహస్తాలతో మీరే కోటి గాజుల అర్చన చేసే విధమైన సంకల్పం జరిగింది. ఒక్కసారి రెండు చేతులు జోడించి కైలాస శిఖరాలుగా నమస్కార ముద్ర పెట్టి ఒక్కసారి ఆ అమ్మవారిని ధ్యానం చేసుకోండి. అందరూ కూడా మనస్సులో ఓం దుర్గాంబికాయై నమః అనుకుంటూ ఉండండి. ధ్యానం ఓం మాత్రం మే మధుకైట భగ్రమేష ప్రాణపారోజ్యమే లీలా నిర్మిత ధూమ్రలోచన వధే చండ ముండార్దిని నిశేషీతరక్తబీజదనుజే నిత్యేన శుంభావహే శుంభత్వం శిరసంభరా సుదీర్ఘం దుర్గే నమస్తే నమస్తే అంబల కన్నయమ్మ ముగురంబల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారుళమ్మ కడుపారడి ఉచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటంబల మనంబల నుండెడియమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ కనకదుర్గాంబయే నమో నమః. ధ్యాయామి. అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అందరూ చెప్పండి. ఓం దుర్గే కాత్యాయని దేవి శాంభవి
శంకర ప్రియే మయా భక్త్యాం కృతాం పూజాం గృహానత్వం పరమేశ్వరి. శిరస్సు వంచి ఆ దుర్గా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ధ్యాయామే ధ్యానం దోర్పయామి స్తయో అర్ఘ్యం దోర్పయామి శుద్ధ ఆచమనీయం దోర్పయామి స్నపయామి స్నానం దోర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం దోర్పయామి వస్త్ర ఉపవీతార్థమక్షదాం దోర్పయామి దివ్య శ్రీచందనం దోర్పయామి సౌభాగ్య ద్రవ్యం హరిద్రాచూర్ణం కుంకుమ విలేపనం దోర్పయామి పుష్పైః పూజయామి. అమ్మా మీ అందరి ముందు ఆ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ కనకదుర్గా అమ్మవారి విగ్రహములు పూజాద్రవ్యములు గాజులున్నాయి. అమ్మవారిని మీరు పసుపు కుంకుమలతో అర్చించి గాజులతో పూజ చేస్తూ ఉండండి. ఓం దుర్గాయై నమః, ఓం కనకదుర్గాయై నమః అంటూ పూజ చేస్తూ ఉండండి అందరూ కూడాను. ఓం మయం హ్రీం శ్రీం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమః. ఓం మయం హ్రీం శ్రీం హిమాచల మహావంశ పావనాయై నమో నమః. ఓం హైం హ్రీం శ్రీ శంకరార్థాంగ సౌందర్య శరీరాయై నమో నమః. ఓం హైం హ్రీం శ్రీ రసమరకట స్వచ్ఛ విగ్రహాయై నమో నమః. ఓం హైం హ్రీం శ్రీ మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమో నమః. ఓం హైం హ్రీం శ్రీ ంగశేఖర ప్రాణవల్లభాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ సదా పంచదశాత్మ్యైక్య స్వరూపాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ వజ్రమాణిక్య కటక కిరీటాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ కస్తూరి తిలకోల్లాసిరటలాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ భస్మరేఖాంకిత సన్మస్తకాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ ఏకచాంబోర జలలోచనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ శరచ్ఛాంబేయ పుష్పాభనాశికాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ నసకాంచన తాటంకయుగళాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ మణిదర్పణ సంకాశకమూలాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ ఓం తాంబూల పూరదస్పేరవదనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ ఓం సుభక్వదాడి బీబీజరదనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ ఓం కంపోముఖ సముచ్చాయ గంధరాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ స్థూలముక్తాబలోదార సుహారాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ గిరీశబద్ధ మాంగళ్య మంగళాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ పద్మవాసా ంగుశరత్కరాబ్జాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ పద్మగైరవమందారసుమాలిన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ సువర్ణకుంభయుగ్మావసుకుజాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ రమణీయచతుర్బాహు సంయుక్తాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ కనకాంగదకేయూరభూషితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ బృహత్సౌవర్ణ సౌందర్యవసనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ బృహన్నితంబ విలసజ్జఘనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ దివ్యభూషణ సందోహరంజితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ సుమద్వరాగ సంకాశ చరణాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ శ్రీకంఠనేత్ర కుముద చంద్రికాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ సచామర రమావాణి వీజితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ భూదేశాలింగనోద్భూత పులకాంగై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ అనంగ జనకాపాంగ వీక్షణాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ బ్రహ్మాపేంద్ర శిరోరత్న రంజితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీ సచీ ముఖ్యామరవతు సేవితాయై నమో నమః. ఓం
ఐం హ్రీం శ్రీ లీలా కల్పిత బ్రహ్మాండ మండలాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీ అమృతాది మహాశక్తి సమృతాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీ ఏకాదపత్ర సామ్రాజ్య దాయికాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీ సనకాది సమారాజ్య పాదుకాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీ దేవరగేభిః స్తూయమాన వైభవాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీ కలశోద్భవ దుర్వాస పూజితాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీ మత్తేభవక్త జడ్వక్త్ర వత్సలాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీ చక్రరాజ మహాయంద్ర మధ్యవర్త్యై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీ చిదగ్నగుండ సంబోధ సుదేహాయై నమో నమః ఓం ఐం